ద్వారా TV5 ద్వారా చూడండి అందరూ కూడా ఒకవేళ వెళ్ళలేని వాళ్ళు విజయవాడ కూడా చాలామంది కొన్ని వందల మంది కొన్ని వేల మంది హోటల్స్లో రూమ్స్ తీసుకొని హోటళ్ళలో రూమ్ తీసుకొని అక్కడి నుంచే చూస్తున్నారు కొంతమంది ఎక్కడికెక్కడ కూర్చొని కూడా చూస్తున్నారు బట్ అందరికీ కూడా స్వయంగా వెళ్ళాలి చూడాలి అనేటువంటి కోరిక ఎందుకంటే ప్రధానమంత్రి మోడీ గారు రాబోతున్నారు అమిత్ షా గారు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలయిక స్టేజ్ మీద చూస్తున్నాం స్టేజ్ కింద మెగాస్టార్ చిరంజీవి అట్లానే సూపర్ స్టార్ రజనీకాంత్ వీళ్ళందరూ కూడా కనపడుతున్నారు నారా నందమూరి మెగా ఫ్యామిలీ మొత్తం కూడా అక్కడ కాబోతా ఉంది రాబోతా ఉంది కాబట్టి ప్రజలందరిలో కూడా ఒక ఆసక్తి సాధ్యమైనంత వరకు అక్కడికి వెళ్ళాలని చెప్పి అనేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు శ్రీరామ్ గారితో మాట్లాడదాం ప్రముఖ విశ్లేషకులు శ్రీరామ్ గారు జాయిన్ అయ్యారు శ్రీరామ్ గారు ఒక పండగ వాతావరణం కనపడతా ఉంది కేసరపల్లి వద్ద విజయ్ గారు మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రోజు ఇది అదే సినిమాలో ఉన్నట్టు ఎన్నాళ్ళలో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే అని చాలా మంది బాధితులు ఎవరైతే ఉన్నారో గత 5 సంవత్సరాల నుంచి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ ఇలాంటి ఒక రోజు కోసం ఎదురు చూస్తున్నారు ఇలాంటి ఒక రోజు వస్తుంది ఖచ్చితంగా అని చెప్పి ఈ మూడు పార్టీలు కలుస్తాయి ఈ మూడు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని దాదాపు 2-2.5 సంవత్సరాల క్రితమే నేను చెప్పడం జరిగింది అయితే అప్పుడు అందరూ నవ్వుకున్నట్టున్నారు అప్పుడు అందరూ ఎందుకంటే అప్పట్లో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకుడు సోమ వీర్రాజు గారు అప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారిని పక్కకి పెడతాను ఆ ప్లేస్ లోకి మేము వస్తామని మాట్లాడుతున్న సందర్భాలు అట్లాంటి సందర్భంలో లేదు లేదు నేను ఈ మూడు పార్టీలు కలుస్తాయి అని చెప్పి నేను చెప్పడం జరిగింది అదేవిధంగా అప్పటికి ఈ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీల మధ్యన ఏదో రంగగారి ఇష్యూలు అవన్నీ పాతవన్నీ పెట్టుకుని ఒకళ్ళ మీద ఒకళ్ళు మాట్లాడుతున్న సందర్భాలు అట్లాంటి సందర్భంలో కూడా నేను చెప్పడం జరిగింది లేదు లేదు ఈ మూడు పార్టీలు ఖచ్చితంగా కలుస్తాయి కలిసి ప్రభుత్వాన్ని కూటమిని ఏర్పాటు చేస్తాయి అని చెప్పడం జరిగింది ఈ రోజు ఆ రోజు వచ్చింది ఆ మూడు పార్టీలు కలిసినాయి ఆ మూడు పార్టీలు కలిసి గెలుస్తాయని చెప్పాము ఆ మూడు పార్టీలు కలిసి గెలిచినాయి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి మనం మొదటి నుంచి కూడా ఎప్పుడు నేను ఎప్పుడు ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించను అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఒక్కరోజు కూడా వ్యక్తిగతంగా విమర్శించలా కానీ ప్రతి సందర్భంలోనూ ఆయన తప్పు చేసిన ప్రతి సందర్భంలోనూ సలహాలు ఇస్తూ వచ్చాం ఆయన ఏదో తిట్టడం కాకుండా సలహాలు ఇస్తూ వచ్చాం ముఖ్యమంత్రి గారు జాగ్రత్త పడండి ఇంకా మీకు 3.5 సంవత్సరాలే ఉంది మీరు కరోనా టైంలో అనేకమైన తప్పులు చేశారు అని మాట్లాడటం జరిగింది ఇంకా అది కూడా కాకుండా ఇంకా మనం ముందుకెళ్తే